తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన కనిపిస్తోంది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు తప్పవని అంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన కనిపిస్తోంది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు తప్పవని అంటోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్ చెప్పండి, తెలంగాణకు ఇంకా ఎన్ని రోజులు వర్ష సూచన ఉండే అవకాశం ఉంది? మళ్ళీ ఒక 4 రోజులు వర్ష సూచన తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచనగా వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వెదర్ మెన్ కూడా తన ఇచ్చిన రిపోర్ట్ లో పేర్కొన్నారు. నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మున్నేరు వాగు కూడా పొంగి పెరిలే అవకాశం ఉండటంతో ఖమ్మం జిల్లా కుటావుట్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి బయలుదేరారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కాసేపటి క్రితమే బయలుదేరి జిల్లా అధికారుల్ని అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లుతే కనుక జిల్లాలో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా మళ్ళీ మునిగిపోయే అవకాశం ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలున్న కలెక్టర్ ని అలర్ట్ చేసి స్థానిక అధికారులు వెంటనే గ్రామాలకు వెళ్లాలని చెప్పి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ రాత్రి కనుక ఈ 2-3 రోజులు కనుక కొంత ఏదైతే సేఫ్ ప్రికాషన్ తీసుకుంటే ప్రజలంతా కూడా సేఫ్ జోన్ నుంచి బయటపడొచ్చు అనేది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మున్నేరు వాగు గత వారం క్రితం జరిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా మంది అందులో చనిపోయిన పరిస్థితి, చాలా గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి. సో మొత్తానికైతే మంత్రులు అయితే అలర్ట్ గా ఉన్నారు. తెలంగాణలో ఉన్న వివిధ జిల్లా కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రి అలర్ట్ చేశారు. వాతావరణం కొంత డేంజర్ గా ఉన్న పరిస్థితుల్లో కలెక్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు పేర్కొన్నారు. రైట్ నగేష్, థాంక్స్.